అన్న నందమూరి తారక రామారావు గారి 11 మంది సంతానంలో హరికృష్ణ గారు ఒకరు. హరికృష్ణ గారు అన్నగారి ప్రతిష్టాత్మకమైన చైతన్య రథయాత్రకు సారథిగా ఉండి తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. 1973లో హరికృష్ణ వివాహం లక్ష్మీ కుమారి గారితో జరిగింది. వీరికి 2 కుమారులు జానకిరామ్, కళ్యాణ్ రామ్. ఒక కుమార్తె పేరు సుహాసిని. ఆ తర్వాత హరికృష్ణ గారికి శాలిని అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరికి పుట్టిన సంతానమే జూనియర్ ఎన్టీఆర్. 1983 మే 20 జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ, శాలిని దంపతులకు జన్మించాడు. మొదట్లో నందమూరి కుటుంబం తమ పరువుకు భంగం వాటిల్లుతుందని శాలిని గారిని, ఆమె కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెట్టింది. తల్లి శాలిని గారి ఆలనాపాలనలో, తండ్రి హరికృష్ణ గారి సంరక్షణలో జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుతున్నాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి 7 సంవత్సరాలు. ఇంకా లోకజ్ఞానం కూడా సరిగా తెలియదు. శాలిని గారు జూనియర్ ఎన్టీఆర్ చేసే అల్లరిని తట్టుకోలేక ఎడాపెడా చితక్కొట్టేసింది. కొట్టేప్పుడు కొట్టేసింది కానీ ఆ తర్వాత దెబ్బలు చూసి బాధపడింది. జూనియర్ ఎన్టీఆర్ని దగ్గరికి తీసుకుని, ఒరే నాన్న, నువ్వెప్పటికైనా గొప్పగా ఏదైనా సాధించాలి, ప్రయోజకుడివి కావాలి, అది నేను నా కళ్ళారా చూడాలి, ఇదొక్కటేరా నా కోరిక, నువ్వేమో ఇలా అల్లరి చిల్లరగా తిరుగుతున్నావు, నా కోరిక తీరుస్తావా అని అడిగింది. అప్పటికింకా లోకజ్ఞానం కూడా తెలియని తారక్ శాలిని గారి చేతిలో చెయ్యేసి, ఓ తప్పకుండా తీరుస్తానమ్మా అని మాటిచ్చాడు. ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోవడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నాడు. ఎన్టీఆర్ తన చిన్నతనంలోనే కూచిపుడి డ్యాన్స్ నేర్చుకున్నాడు. థియేటర్ స్క్రీన్ పైన ఎన్టీఆర్ వేసే అదిరిపోయే స్టెప్పులే మనకు కనిపిస్తాయి. కానీ చిన్నప్పుడు కూచిపుడి డ్యాన్స్ నేర్చుకునే సమయంలో డ్యాన్స్ మాస్టర్ చేతిలో ఎన్టీఆర్ పడ్డ దెబ్బలు మనకు కనిపించవు. ఆ డ్యాన్స్ మాస్టర్ పేరు సుధాకర్ గారు. ఆ రోజు ఆ డ్యాన్స్ మాస్టర్ గారు అంత కఠినంగా నాకు శిక్షణనిచ్చారు కాబట్టే ఈరోజు ఇంత మంచిగా డ్యాన్స్ చేయగలుగుతున్నానని ఎన్టీఆర్ తన గురువును ఆకాశానికి ఎత్తేశాడు. అప్పుడు ఎన్టీఆర్కి సరిగ్గా 9 ఏళ్ళు. అప్పటి వరకు ఎన్టీఆర్కి తల్లి శాలిని, తండ్రి హరికృష్ణ తప్ప మరొకరు తెలియదు. సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ జీవితంలోకి మరో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వారే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఓ రోజు అన్నగారు తారక్ని ఇంటికి పిలిపించుకున్నారు. తారక్ భయం భయంగా ఇంట్లోకి వెళ్ళాడు. భయపడుతూనే ఎన్టీఆర్ గారి గదిలోకి వెళ్ళాడు. ఎన్టీఆర్ గారు కాషాయపు దుస్తుల్లో దగదగా మెరిసిపోతున్నారు. ఎన్టీఆర్ గారు తారక్ని చూడడం అదే మొదటిసారి. ఎన్టీఆర్ గారు కొద్దిసేపు తారక్ని అలాగే చూస్తూ ఉండిపోయారట. బహుశా అన్నగారికి చిన్నతనంలో తనను తాను చూసుకున్నట్లు అనిపించింది కాబోలు. అచ్చుగుద్దినట్లు అవే పోలికలు. ఎన్టీఆర్ గారికి జ్యోతిష్యం కూడా వచ్చని దగ్గరి వాళ్ళు చెబుతుంటారు. బహుశా తారక్ను చూడగానే, ఎప్పటికైనా ఈ బుడతడే నా పేరు నిలబెట్టే వారసుడవుతాడని అన్నగారికి ఆ రోజే తెలిసిపోయింది కాబోలు. మీ పేరేంటి అని అడిగారు. తారక రామ్ అని చెప్పాడు. వెంటనే అన్నగారు హరికృష్ణను పిలిచారు. హరి, ఈరోజు నుండి మేము వీరి పేరు మారుస్తున్నాం. ఇక నుండి వీరి పేరు నందమూరి తారక రామారావు అన్నారు. గొప్ప గొప్ప వాళ్ళకి ముందు ముందు జరిగేవి కూడా తెలిసిపోతాయి అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇక ఆ రోజు నుండి అన్నగారు సెలవు దినాలు వస్తే చాలు, తారక్తో సమయాన్ని గడిపేవారు. అన్నగారికి ఎంతోమంది మనవలున్నా తారక్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకు కారణమూ లేకపోలేదు. 1, తారక్ అచ్చుగుద్దినట్లు తన పోలికలతోటే పుట్టడం. 2, తనలాగే తారక్ కూడా ఏకసంతాగ్రహి కావడం. అంటే ఎంత పెద్ద పద్యాన్ని కానీ డైలాగ్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి వింటే చాలు, అట్టే చెప్పేసేవాడు. మనవడి నోట సినిమాల్లో తను చెప్పిన డైలాగులను చెప్పించుకుంటూ అన్నగారు తెగ మురిసిపోయేవారు. డైలాగ్ చెప్పేటప్పుడు ఒక్క అక్షరం కూడా తొనికేది కాదు, శరీరంలో జంకు కనిపించేది కాదు. అదే రాజసం, అదే టీవీ. అది చూసి, ఏం తారక రామారావు గారు నా సినిమాలో నటిస్తారా, మిమ్మల్ని మా సినీ కళామ తల్లికి పరిచయం చేస్తాను అన్నారు. ఓ అలాగే తాతగారు అని తారక్ అన్నాడు. అలా అన్నగారు 1991లో తారక్ని బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భరతుని క్యారెక్టర్ని పోషించాడు. 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో పిల్లలందరితో తీసిన రామాయణం అనే ఒక సినిమా వచ్చింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర పోషించి తెలుగు ప్రజానీకాన్ని ఔరా అనిపించాడు. అచ్చు మా అన్నగారిని చూసినట్టే ఉందని జనాలు జూనియర్ ఎన్టీఆర్ని
తొలిసారి నోటీస్ చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఉత్తమ బాలల చిత్రంగా ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా లభించింది. 2001లో రామోజీరావు గారి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నందమూరి వారసుడేంటి, ఇలాంటి చిన్న సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమేంటని మనకు అనిపించవచ్చు. హరికృష్ణ గారు మొదటి నుండి ఎవరైనా సొంతంగా ఎదిగి జీవితంలో పైకి రావాలని కోరుకునేవాడు. అందుకే తన కుమారుల కెరీర్ విషయంలో ఎప్పుడూ నేరుగా తలదూడ్చేవాడు కాదు. మీ పాట్లేవో మీరే పడండి ఖరాఖండిగా చెప్పాడు. అయితే కుమారులకు తెలియకుండా ఒక తండ్రిగా ఎప్పుడూ వారిని గమనిస్తూ ఉండేవాడు. నిన్ను చూడాలని సినిమా అంతగా ఆడకపోవడంతో హరికృష్ణ గారు చాలా బాధపడ్డారు. వెంటనే స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి ఫోన్ చేసి మీరే ఎలాగైనా నా కుమారుణ్ణి మళ్ళీ రీలాంచ్ చేయాలని కోరాడు. అందుకు అశ్విని దత్ కూడా ఒప్పుకున్నాడు. అయితే హరికృష్ణ గారు అశ్విని దత్ దగ్గర ఒక మాట తీసుకున్నాడు, నేను సిఫారసు చేశానని తారక్కి చెప్పొద్దు అని. అది హరికృష్ణ గారంటే. అలా రాఘవేంద్రరావు గారి శిష్యుడు రాజమౌళి గారి దర్శకత్వంలో అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్గా స్టూడెంట్ నంబర్ 1 సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వెండి తెరకు సరికొత్తగా హీరోగా పరిచయమయ్యాడు. ఎస్ఎస్ రాజమౌళికి డైరెక్టర్గా ఇదే మొదటి సినిమా. ఇటు రాజమౌళి అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ అది ఒక అగ్నిపరీక్షే. ఆ ఒక్క సినిమాపై వారిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాజమౌళి గారి బుద్ధిబలానికి జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు జత కలిశాయి. జోడీ కుదిరింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరో నందమూరి హీరో ఇండస్ట్రీని ఏలడానికి వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ మూవీ సుబ్బు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో స్టూడెంట్ నంబర్ 1 రాజమౌళి డైరెక్షన్ కారణంగా హిట్ అయిందే తప్ప హీరోగా ఇతనికంత సీన్ లేదని విమర్శలు రావడం మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ కథ ముగిసినట్లేనని టాక్ రావడం మొదలయ్యింది. దాంతో ఈసారి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ కొత్త డైరెక్టర్తో సినిమా తీసి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ఎన్టీఆర్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అప్పటి వరకు ఊరు పేరు కూడా తెలియని ఓ కొత్త డైరెక్టర్కి నెక్స్ట్ సినిమా కోసం అవకాశం ఇచ్చాడు. ఆ డైరెక్టర్ పేరు వివి వినాయక్. ఆ సమయంలో ఫ్యాక్షనిస్ట్ సినిమాలంటే సీనియర్ నటులు మాత్రమే చేసేవారు. అలాంటిది పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండలేవు. ఈ కుర్రాడికి ఫ్యాక్షన్ సినిమాలు అవసరమా, హాయిగా ఏ లవ్ స్టోరీయో తీసుకోక అని సినీ పెద్దలు పెదవిడిచారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తాను ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానని బలంగా నమ్మాడు. వివి వినాయక్ తారక్ని నమ్మాడు. ఇంకేముంది, అమ్మతోడు అడ్డంగా నరుకుతా అంటూ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు. 2002లో వచ్చిన ఆదిలో ఎన్టీఆర్ చేసిన నటనకు గాను ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి ఈ సినిమా ద్వారానే మాస్ ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది. ఈ సినిమాకు గాను తారక్కి నంది స్పెషల్ జూరీ అవార్డ్, బెస్ట్ హీరోగా ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. ఆ తర్వాత వచ్చిన అల్లరి రాముడు యావరేజ్గా, నాగా అట్టర్ ఫ్లాప్ అయిన సింహాద్రి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రనే తిరగరాసింది. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ జత కలిశారు. ఇద్దరూ కలిసి వెండి తెరపై సమ్మోహనాస్త్రాన్ని సంధించారు. 2003లో వచ్చిన సింహాద్రి చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో తారక్ అగ్రనటుల్లో ఒకరిగా మిగిలిపోయాడు. ఈ సినిమాకు గాను తారక్కి బెస్ట్ యాక్టర్గా సినిమా అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత చిత్రం ఆంధ్రావాల. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ని చూడడానికి లక్షల్లో జనాలు స్టేడియంకి తరలివచ్చారు. ఆఫ్టర్ ఆల్, ఒక ఆడియో ఫంక్షన్కి ఈ స్థాయిలో జనాలు తరలివస్తారా అని సినీ దిగ్గజాలు అంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు అన్నగారి మేజర్ చంద్రకాంత్ సినిమాకి ఈ స్థాయిలో జనాలు తరలివచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఒక్క జూనియర్ ఎన్టీఆర్కే అది సాధ్యపడింది. మరోవైపు దేశంలో తలపండిపోయిన రాజకీయ దిగ్గజాల దృష్టి జూనియర్ ఎన్టీఆర్పై పడింది. ఈ కుర్రాడు ఎప్పటికైనా అన్నగారంతటి వాడవుతాడని అప్పుడే వాళ్ళు లెక్కలు వేయడం మొదలుపెట్టారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఎవరి దృష్టి తగిలిందో కానీ ఎన్టీఆర్ని కొన్నేళ్లపాటు గ్రహణం పట్టుకుంది. ఎంత స్పీడుగా అందలానికి చేరుకున్నాడో అంతే స్పీడుతో అధపాతాలానికి దిగజారిపోయాడు. ఆంధ్రావాల సినిమా చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లకు డిపాజిట్లు కూడా దక్కలేవు. ఆ తర్వాత కూడా కొన్నేళ్లపాటు గడ్డుకాలం ఇలాగే కొనసాగింది. సాంబా, నాల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ, కొన్ని అట్టర్ ఫ్లాపులు, కొన్ని యావరేజ్ ఎబో యావరేజ్ సినిమాలు. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ సినిమాలు కావవి. ఆఖరికి జక్కన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఈ సుడిగుండంలో నుండి పూర్తిగా తీసుకురాలేకపోయాడు. 2007లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన యమదొంగ సినిమా హిట్ అయితే అయ్యింది, కానీ వీరి స్థాయికి తగ్గ హిట్ కాదు.
అయితే యముడిగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగులకు చేసిన యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా సినిమా అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని ఫ్యాన్స్ అంతా అనుకున్నారో లేదో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సరిగ్గా ఆ సమయంలో 2009లో ఆంధ్రనాట ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం కుర్చీలో అతుక్కుపోయి కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏదో చరిష్మా జరగాలి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం గద్దెనెక్కి ఇలాంటి చరిష్మా చేశారు. మళ్ళీ ఇప్పుడు అన్నగారి అంశతో పుట్టిన జూనియర్ ఎన్టీఆర్కే అది సాధ్యమని అటు మామయ్య చంద్రబాబు నాయుడు గారు, బాబాయ్ బాలకృష్ణ గారు బలంగా నమ్మారు. తాతగారు పెట్టిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి తారక్ కూడా ఓకే చెప్పేశాడు. ప్లాన్ వర్కౌట్ అయ్యింది. అచ్చు తాతగారిలాగే ఉన్నాడు, అచ్చు తాతగారిలాగే మాట్లాడుతున్నాడు అంటూ జనాలు తండోపతండాలుగా ఎన్టీఆర్ను చూడ్డానికి తరలివచ్చారు. ఆ జనాన్ని చూసి రాజకీయ దిగ్గజాల పునాదులు కదిలిపోయాయి. కానీ అంతలోనే ఒక విషాదం. జూనియర్ ఎన్టీఆర్ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. త్రుటిలో చావు తప్పింది. ఇది నాకు 2వ జన్మ అని జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక నుండి తనను ఎంతగానో ప్రేమించే ఫ్యాన్స్కే తన జీవితం అంకితమని ఇక అప్పటి నుండి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు. తాను అన్ని సినిమాలు మూసలా ఒకే తరహాలు తీస్తున్నానని గ్రహించాడు. కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా వచ్చిన సినిమానే అదుర్స్. 2010లో తారక్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన అదుర్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా చారీ గెటప్లో జూనియర్ చేసిన కామెడీ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఒకప్పుడు అమ్మతోడు అడ్డంగా నరుకుతా అని మాస్ డైలాగులు చెప్పిన ఎన్టీఆరేనా ఈ కామెడీ చేసింది అని జనాలు ఆశ్చర్యపోయారు. అంతటి వర్సటాలిటీ స్క్రీన్పై చూపిస్తున్నాడు కాబట్టే ఎన్టీఆర్ గొప్ప నటుల లిస్టులో చేరిపోయాడు. అదే సంవత్సరం వచ్చిన బృందావనం సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ షేక్ చేసింది. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్కి చేరువయ్యింది ఈ సినిమాతోనే. రాఖీ సినిమా తర్వాత ఓవర్గా సన్నబడిన ఎన్టీఆర్ మొదట్లో కాస్త ఎబ్బెట్టుగా కనిపించాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం లావయ్యి బృందావనం సినిమాలో పర్ఫెక్ట్ లుక్ను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి అదే లుక్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. 2008లో వచ్చిన కంత్రి సినిమాకు గాను, 2010లో వచ్చిన ఈ 2 సినిమాలకు గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అంతా సర్దుకుంది అనే లోపలే మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ని చూసుకుంటే గనక ఎక్కడా మనకు స్ట్రేట్ లైన్ కనిపించదు, అన్నీ ఎత్తుపల్లాలే. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎలా పోరాటాన్ని కొనసాగించాలో ఎవరైనా ఎన్టీఆర్ను చూసి నేర్చుకోవాలి. బృందావనం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాషా, రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు కనీసం యావరేజ్ టాక్ని కూడా సొంతం చేసుకోలేకపోయాయి. ఊసరవెల్లి సినిమా కొంత పర్వాలేదనిపించుకుంది. సరిగ్గా ఆ సమయంలో 2015లో పూరి జగన్నాథ్ కాంబినేషన్లో టెంపర్ సినిమా వచ్చింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్రాఫ్ మళ్ళీ రయ్యున పైకి లేచింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా సినిమా అవార్డు లభించింది. ఇక అప్పటి నుండి బాధ్యతాయుతంగా స్టోరీలను ఎన్నుకుంటూ ఫ్యాన్స్ని నిరాశపరచకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. 2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్, 2017లో వచ్చిన జైలవకుశ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. నాన్నకు ప్రేమతో సినిమా ద్వారా తండ్రి కొడుకుల మధ్య ఆప్యాయతను చూయించాడు. జనతా గ్యారేజ్ సినిమాలో ప్రకృతిపై తనకున్న ప్రేమను చూయించాడు. జై లవకుశ సినిమాలో ఏకంగా 3 విభిన్నమైన పాత్రలు పోషించి నట విశ్వరూపాన్ని చూయించాడు. 2018లో వచ్చిన అరవింద సమేత పర్వాలేదనిపించుకున్న, త్వరలో జక్కన్న డైరెక్షన్లో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఫ్యాన్స్ అందరి కళ్ళున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం వంటి ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ని పోషిస్తున్నాడు. కొమరం భీం గురించి 2 ఏళ్ల క్రితమే ఓ వీడియో చేశాను. 1 మిలియన్కి పైగా వ్యూస్తో దాన్ని మీరంతా ఆదరించారు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని పూర్తి స్థాయిలో చూపించడం ఖాయమని సినీ పండితులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అన్నగారికి బొబ్బిలిపులి సినిమా ఎలాంటి పేరు తీసుకొచ్చిందో తారక్కి ఈ సినిమా అంతటి పేరు తీసుకొస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే 2015లో రాజమౌళి గారిని ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కృష్ణుడి క్యారెక్టర్లో ఎవరిని తీసుకుంటారు అని అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తారక్ పేరు చెప్పాడు. అన్నగారి తర్వాత మళ్ళీ అంతటి దివ్యరూపం, భాష, యాస,
ఒక్క తారక్కే ఉన్నాయని, జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని తారక్పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి తాతగారిలాగే సమాజం పట్ల ప్రేమ కూడా చాలా ఎక్కువే. 2013లో టికెట్స్ కోసం తోపులాటలో ఒక ఫ్యాన్ చనిపోతే అతని కుటుంబానికి 500,000 రూపాయలు డొనేట్ చేశాడు. అతని కుటుంబాన్ని చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. 2009లో వరదలు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 20,00,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా ఇచ్చాడు. 2014లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మరో 20,00,000 రూపాయలను విరాళంగా ఇచ్చాడు. ఇవన్నీ బయటకు తెలిసినవి. తెలియకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో దాన ధర్మాలు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని వ్యక్తిగత సంఘటనలను చూసుకుంటే, అన్నగారు మరణించినప్పుడు తారక్ ఎంతగానో కుంగిపోయాడు. తన మరణానికి కొద్ది రోజుల ముందు అన్నగారు జూనియర్ ఎన్టీఆర్ని, వారి అమ్మ శాలిని గారిని ఇంటికి పిలిపించుకున్నారు. అమ్మా శాలిని, ఇన్ని రోజులు ఏం జరిగిందో మర్చిపోండి. నీ కుమారుణ్ణి నా అంతటి వాణ్ణి చేసే బాధ్యత నాది. ఇక తారక్ భవిష్యత్తుపై బెంగ వదిలిపెట్టండి. ఇక నుండి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని మాటిచ్చాడు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే అన్నగారు హఠాత్తుగా మరణించారు. బహుశా మరణం తర్వాత అన్నగారి ఆత్మ తారక్లో ప్రవేశించి నేటికి తాను శాలిని గారికిచ్చిన మాట నిలబెట్టుకుంటూనే ఉంది కాబోలు. ఇక 2014లో తన అన్న జానకిరామ్, 2018లో తన తండ్రి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం తారక్ని మానసికంగా ఎంతగానో కుంగదీశాయి. అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండని, మీ కుటుంబం పంచప్రాణాలన్నీ మీపైనే ఉన్నాయని ఉద్వేగపూరితంగా ఏడుస్తూ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగం కోట్లాది తెలుగువారి హృదయాలను కదిలించి వేసింది. 2011లో తారక్ వివాహం లక్ష్మీ ప్రణతితో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, అభయరామ్, భార్గవరామ్. ఇక తెలుగులో ప్రతిష్టాత్మకమైన బిగ్ బాస్ షో మొదటి సీజన్కి హోస్టుగా బాధ్యతలు నిర్వహించి వెండి తెరపైనే కాదు బుల్లి తెరపై కూడా విజయపు జెండా ఎగరేశాడు. ఇక పాలిటిక్స్ గురించి చూసుకుంటే పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సెస్ లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నగారు తన సినీ జీవితాన్ని పూర్తిగా ముగించుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత కూడా కలామ తల్లిపై ఉన్న ప్రేమతో అడపాదడపా సినిమాలు చేశారనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ మరీ అంత కాకపోయినా మరో 10-15 ఏళ్ళు వెయిట్ చేయొచ్చని నా అంచనా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. భవిష్యత్తును ముందే అంచనా వేయడం ఎవరి తరమూ కాదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. కానీ ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ని సీఎం కుర్చీలో చూడడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఎప్పటికైనా తెలుగుదేశం దిక్సూచి తారకే అవుతాడని ఇటు కార్యకర్తలు కూడా ఆశలు పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా సీఎం కుర్చీలో కూర్చోవాలని రియల్ మిస్ట్రీస్ ఛానల్ మనసారా కోరుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. జై హింద్.